నా జన్మ గురించి గాని పాపాల గురించి గాని నీకు చెప్పలేదు. చూడు, ఈ జన్మ శాప పాపాల బలం వల్ల నీ రక్తానికి పుట్టినవాడు ఈ మంత్రాలు నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తాడు, అథర్వం నేర్చుకుంటాడు. నా సమస్త సాధనకు వాణ్ణే వారసుణ్ణి చేస్తాను. ఏ నమ్మకం కలగలేదా?
అయ్యగారు, మీరు మాకు దేవుళ్ళు అంటోళ్ళు. మీ మనసు నిండా ఆ దేవతే నిండుంటది. మిమ్మల్ని ముట్టుకుని మైలుపరిచాను. ఆ పాపం నన్నే చుట్టుకోవాలి. పాపమా? నా జన్మ గురించి గాని పాపాల గురించి గాని నీకు చెప్పలేదు. చూడు, ఈ జన్మ శాప పాపాల బలం వల్ల నీ రక్తానికి పుట్టినవాడు ఈ మంత్రాలు నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తాడు. అథర్వం నేర్చుకుంటాడు. నా సమస్త సాధనకు వాణ్ణే వారసుణ్ణి చేస్తాను. ఏ నమ్మకం కలగలేదా?
అయ్యగారు, మీరు మాకు దేవుళ్ళు అంటోళ్ళు. మీ మనసు నిండా ఆ దేవతే నిండుంటది. మిమ్మల్ని ముట్టుకుని మైలుపరిచాను. ఆ పాపం నన్నే చుట్టుకోవాలి. పాపమా? నేను వస్తాను. ఇది మీ భార్యకి తెలిస్తే మీ పుణ్యం నాకొస్తుందని ఆమె అనుకుంటుందండి. నన్ను మర్చిపోండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రేపు నాకు ఒక బిడ్డ కలిగితే నేను ఎట్టో దాచిపెట్టగలను. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ నిజం మీ ఇంట్లో తెలియకుండా పోదు. మీలాంటి పుణ్యాత్ములు ఉండే చోట నాలాంటిది ఉండకూడదు. బాబు, ఆ చిన్నపిల్లాడి పక్కన ఉంటున్నారే, ఆయన ఎవరో తెలుసా నీకు? తెలుసా ఆనంద్? ఎవరు? నాన్నగారు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోయోన ప్రచోదయా. 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 ఓం నా జన్మ గురించి గాని పాపాల గురించి గాని నీకు చెప్పలేదు. చూడు, ఈ జన్మ శాప పాపాల బలం వల్ల నీ రక్తానికి పుట్టినవాడు ఈ మంత్రాలు నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తాడు. అధర్మం నేర్చుకుంటాడు. నా సమస్త సాధనకు వాడేవాడు.
నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావు? నన్ను మన్నించండి. ఈడు ఈడు తండ్రిని ఒకసారి చూడాలన్నాడు. ఒక్కసారి చూస్తే చలని ముండికేస్తుంటే తప్పనిసరి తీసుకొచ్చాను. ఇంకా రాను. బాబు ఇలారా, నీ పేరేంటి? ఆనంద పద్మనాభు. చదువు ఎంతవరకు వచ్చింది? సోది పాటలు రంగులు వేయటం దాకా నేర్పించాను. పాటలు రంగులు వేయటమా? అంటే ఊళ్ళు తిరుగుతూ సోది చెప్పుకునే మీ కులవృత్తిలోకి దించేశావన్నమాట. వీడికి వేదాలు నేర్పాలి. కడజాతి పిల్లాడికి వేదాలు ఎవరు చెప్పిస్తారండి? వెంకట శాస్త్రి రండి. పర్వాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చా. ఏమిటి? చూడు విశ్వనాథ శాస్త్రి, కడజాతి వాళ్ళకి చతుర్వేదాలు నేర్పి అపవిత్రం చేయకూడదు. ఈయన గారు చెప్పేదంతా మేము నోళ్లు తెరుచుకొని వినాలా? మేము తొందరపడి మాట్లాడామా? చదువుకోవాలనే పట్టుదల ఉండాలే, కాని వాడు ఏ జాతి వాడిని కాదు, వేదం చదవాలనే పట్టుదల ముఖ్యం. వేదాలను విన్న శూద్రుల చెవుల్లో సీసం కరిగించిపోయామని మనుస్మృతి ఉవాచ. తెలుసు, నస్త్రీ స్వాతంత్ర మర్హతే అని కదా మనుధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఈ విషయం నీ భార్యతో అని చూడు నాయన, ఆమె చీపురుతో నీ వీపు శుద్ధి చేస్తుంది. అయితే కులభ్రష్టులకి మీరు ఆ వేదాలను నేర్పించండి, కానీ మమ్మల్ని కూడా మీరు కులభ్రష్టుల్ని చెయ్యకండి. అదండరా. తేనెల్లు కురిసే పువ్వల్లె విరిసే, తేనెల్లు కురిసే ఎలరేటి విరితోటి కలిసే, పువ్వల్లె విరిసే తేనెల్లు కురిసే ఎలరేటి విరితోటి కలిసే, ఆనింగిలో ఆనంద శోభ హృదయాలలో అనురాగమే రోగే తరంగరసగీతం, పువ్వల్లె విరిసే తేనల్లు కురిసే ఎలరేటి విరితోటి కలిసే. శోభలను కానుకల నీయవ పువ్వల్లె విరిసే తేనెల్లు కురిసే, పువ్వల్లె విరిసే తేనెల్లు కురిసే ఎలరేటి విరితోటి కలిసే. యోగం నీ కనుల నీ కలల మనసు కరియాగం,
ప్రణవ మృదు మధుర సుధ తనువుకొక యోగం నీ కనుల నీ కలల మనసు కరియాగం తృణ్మయ మనోజ్ఞమిది తనువెంత కాలం జన్మలను సాధించు ఆత్మ పరితాపం తృణ్మయ మనోజ్ఞమిది తనువెంత కాలం జన్మలను సాధించు ఆత్మ పరితాపం ఆనంద శిఖరాల రవళించు నాదం ఏడేడు లోకాలు కనిపించు వేదం జ్ఞాననిధి నీది ఇది వేదాగ్ని ఆరున పువ్వల్లె విరిసే తేనెల్లు కురిసే పువ్వల్లె విరిసే తేనెల్లు కురిసి ఇలరేటి విరితోటి కలిసే ఆనింగిలో ఆనంద శోక హృదయాలలో అనురాగమే రోగే తరంగరసగీతం పువ్వల్లె విరిసే తేనెల్లు కురిసే ఎలరేటి విరితోటి కలిసే విష్ణు ఈ వారంలో వస్తాడు. ఉత్తరం వచ్చింది. పరీక్షలు ఎలా రాశాడో ఏమిటో. క్లాసు వస్తుందన్నాడు. ఎంఎస్సీలో కూడా చేరాలన్నాడు. అది చదవాలంటే చాలా డబ్బు అవుతుందిగా. ఏదో దారి దొరుకుతుందిలే. వాడిని చదవనివ్వండి. ఆ మాత్రం చదువుంటేనే ఈ రోజుల్లో విలువ. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది. ఏం చెప్పమంటారు. అలాగే ఉంది. ఆమెకు సహాయం చేయటానికి ఎవరైనా ఉన్నారా. ఇంతవరకు ఎవరు లేరు. ఇక మీద ఎవరినైనా చూడాలి. గ్రేట్ పెయింటర్ కమ్ వేద పండితుడు ఆనంద పద్మనాభుడు. చూడు, ఈ అంటదాని వాడితో స్నేహం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే నిన్ను నరికి పోగులు పెడతాడు. చంపనివ్వండి. నాన్నగారు ఊళ్ళో లేరా. టౌన్కి వెళ్ళారు. అదే విషయం. అందుకే ఇంత ధైర్యంగా మా ఇంటికి వచ్చావు. అమ్మా మందు వేసుకున్నావా. సావిత్రి ఇచ్చింది. నువ్వేదైనా తిన్నావా. ఆ దేవి ప్రసాదం తిన్నాను. నువ్వు పడుకో అమ్మా. నువ్వు వెళ్ళమ్మా. ఏదైనా ఉపయోగం ఉందా. ఎందుకు లేదు. దక్షిణలేమి తీసుకోకుండా పిల్లలకు వేదం నేర్పవచ్చు. విష్ణు కాలేజ్ ఫీజు, హాస్టల్కి అయ్యే ఖర్చులు చేర్చి పంపొచ్చు. తర్వాత నాకు అమ్మకు, నువ్వు వస్తే నీకు జరుగుబాటు చూసుకోవచ్చు. అంతేకాదు, ఇలా తాయెత్తుల మీద పెయింటింగ్ వేసేవాళ్ళని ఇండియాలో వేళ మీద లెక్క పెట్టచ్చు. అందులో నేనొకణ్ణి. ఓహో, అలాగా. ఆ రోజు వచ్చి నవాబు గారు అమాంతం నన్ను కౌగులించుకుని ఏమన్నారో గుర్తుందా. యువర్ వర్క్ ఈస్ మార్వలెస్ అని. అంతేకాదు, ఆయన నన్ను కళలకు నిలయమైన ప్యారిస్కి ఆహ్వానించారు. అక్కడ ఎగ్జిబిషన్లో నా పెయింటింగ్స్ పెట్టడానికి. అవును, అక్కడైతే భారతీయ కళాఖండాలని, అమూల్య చిత్ర కళా విశేషాలని అక్కడ మనుషుల్ని తేలిగ్గా నమ్మించేయచ్చు. ఏదో, నువ్వు ఒక బొమ్మ గీచుద్దాం. నేను బొమ్మలు గీయగలను. ఏమండి, ఒకసారి రండి. సావిత్రి, ఏమిటిది? తాంత్రిక చక్రంలో చుక్క పెట్టచ్చా? చుక్క పెడితే ఇప్పుడు ఇది కేవలం పెయింటింగ్ మాత్రమే. మధ్యలో పూర్ణబింబం పెడితే అదే దేవవుతుంది, శక్తి అవుతుంది. చక్రంలో నుంచి శక్తి ఆవిర్భవిస్తుంది. పూజలు జపాలు నిష్ఠతో చేయకపోతే ఘోర వినాశనం జరుగుతుంది.
ఏం కంగారు పడకు, తెలియక చేసావు కాబట్టి ఏ శక్తి ఏం చేయదు. విష్ణు అనుకుంటా. మన విష్ణుయే. రండి. ఆనందన్నయ్య ఏదో పెయింటింగ్ చేసుకుంటూ ఉండుంటాడు. అరే అందరూ వచ్చారే. ఓ అందుకే పిలిచిన పలకలేదు. విష్ణు స్నేహితులు రవి రంగ. మమ్మల్ని పరిచయం చేశావు మరి. సావిత్రి వెళ్ళు రండి. వదిన గారు నేను చెప్పలా ఆనందన్నయ్య. అర్థమైంది. ఆనందన్నయ్య కాబోయే భార్య. మన్ని వస్తాను. మారోలిస్ ఆనందన్నయ్య, ఈ తాయితుల పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడో నేర్చుకోలేదు, బట్ నేను పుట్టిన పరిసరాల్లో ఉన్న పాములు వాళ్ల పాటల్లో, ఆ పాటల్లోని లయల్లో ఉన్న వాస్తవాలకు నా రంగులతో రూపకల్పన చేస్తున్నాను. అంతేగాని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. 5 ఏళ్ళు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చదివి కూడా నాదంటూ ఒక స్టైల్లో డ్రాయింగ్ వేయటం నా చేత కావడం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు, అంతేగాని చేతగాదని వదిలేస్తే ఎలా? రంగా, నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నాది ఆశే కావచ్చు, దురాశే కావచ్చు. అకాడమిక్ క్వాలిఫికేషన్ లేని ఏ వ్యక్తి అయినా ఎంఏనో ఎంఎస్సీనో థీసిస్ రాసి సబ్మిట్ చేస్తే మీ యూనివర్సిటీ డాక్టరేట్ ఇస్తుందా? మరి తాంత్రిక రూపాలు, తాయెత్తు చిత్రాలు ఈ శాస్త్రం మీరు రీసెర్చ్ చేయదలుచుకుంటే అథర్వణ వేదం తెలిసిన ఒక పండితుడి సమక్షంలో రీసెర్చ్ చేయాలి. ఐ మీన్ ఆల్రెడీ డాక్టరేట్ పొందిన పండితుడు గైడ్గా ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీరు థీసెస్ను సబ్మిట్ చేయాలి. ఇదంతా మీ వల్ల. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంగ్లీష్ అయినా ఫ్రెంచ్ అయినా నాకు ఏ ఇబ్బంది లేదు. ఏమిటి ఫ్రెంచ్? ఫ్రెంచ్. తాయెత్తులు వాటి గుణగణాల గురించి నేర్పుతూ ఓ ఫ్రెంచ్ స్కాలర్ కొన్ని రోజులు ఇక్కడున్నారు. విష్ణు కూడా తెలుసు, డాక్టర్ జాన్ ఆర్థర్. వారికి నేను వేదం నేర్పాను, వారు నాకు ఫ్రెంచ్ నేర్పారు. నౌ ఐఎమ్ క్వైట్ ఫ్లూయెంట్. ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకున్నాను. అన్నయ్య, రేపు మహాదేవాలయంలో అష్టోత్తరం అట, నాన్నగారు నేను తీసుకురమ్మన్నారు. తెలుసు, సమయం చూసుకుని తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తామని? అలాగే. మనసారా ప్రార్థించి నీకిష్టమైన గడిలో ఆ బంగారాన్ని ఉంచు. ఆరుడ సంఖ్య 153. చక్రంలో కటకరాశి, లగ్నంలో సూర్యుడు, 6 శని, 9 కుజుడు, 12 బుధుడు. లగ్నంలో తన్నే చూస్తుంటాడు. ఒక విషయం నిర్ధారణమైంది, క్షేత్రంలో దైవ సాన్నిధ్యం లేదు. మేరీ శాస్త్రి గారు మీరేమంటారు? నిజమే, చక్రంలో సూర్యుడే ఉన్నాడు. ఏం బాబు నువ్వేమంటావు? లగ్నాధిపతి నీచుడై ఈ గదిలో బంధింపబడి ఉన్నాడు. తరువాత 3వ స్థానంలో ఉండవలసిన బుధుడు 12లో ఉండి శత్రుభావంతో వీక్షిస్తున్నాడు. అందువల్ల అశుద్ధి శత్రువచ్చోర చందనీయాహి శత్రువునా, అంటే శత్రువులతోటి చోరులతోటి అశుద్ధపరచబడ్డాడు. చోరుల వలన? భయపడకు, బయట వాళ్ళు పరదేశీయులు కాదు, అయిన వాళ్లే. ఆహా, ఉచిత సలహానా? ఈ విషయంలో కలుగు చేసుకోవడానికి తమరెవరు? అనువుగాని చోట అధికులమనరాదు. గవ్వలు చేతిలో ఉన్నంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడటమేనా? కులవృత్తి చేసుకుంటే పోలా. బెదిరించకయ్యా, ఈ అష్టోత్తర దేవి ఉపాసనాది మంగళ కార్యాలు చేసేది సవర్ణలమైన మా బ్రాహ్మణ జాతి. నీకిక్కడేం పని?
అబోయా, దేవుడు సొత్తు దోచుకున్నది గాక నిజం చెప్పిన వాణ్ణి నిందిస్తున్నావా? మూడో ఇంట అధిపతి బుధుడు 12లో ఉన్నాడు శత్రువును చూస్తూ. నువ్వు నీ సహచరులు సొత్తు ఎలా దొంగిలించారో ఆ సంగతి ఇప్పుడే నిరూపిస్తా. ఇక్కడున్న వాళ్ళంతా బ్రాహ్మణులా? ఏమిటయ్యా మీ బ్రాహ్మణ్యం? మెడలో వేలాడే ఈ మురికి నూలిపోగులా? 3 రోజులు దాన్ని నాకు ఇవ్వండి. అథర్వ యజ్ఞంలో గాయత్రి ఉపదేశించి ఇతన్ని అసలైన బ్రాహ్మణుని చేస్తాను. విశ్వనాథ, ఇక్కడున్న ఏ బ్రాహ్మణుడికి లేని బ్రహ్మజ్ఞానం ఇతనిలో ఉంది, తెలుసుకోండి. జ్ఞానంతో విద్యను గౌరవించడం నేర్చుకోండి. బాబు అక్కడ అలా కూర్చో, ఉపదేశిస్తాను. ఆనంద్, పో ఇక్కడి నుంచి. ఆనంద్, ఆగు, ఆగమంటుంటే. ఆనంద్, పగటి నిద్ర భంగపరిచానా? లేదు, ఊరికే కన్నుమూశాను. మీరు వస్తారని నాకు తెలియదు, కూర్చోండి. కూర్చుంటాను. నువ్వున్న ఈశాన్య మూల శ్రేయోదాయకంగా ఉంటుంది, అయితే తేజస్సే లేదు. నేనంటున్నది నీ విషయమే. నేనింతవరకు రాలేదంటే ఆ సమయం రాలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంది. నువ్వు అన్నీ తెలిసినవాడివి, వేద పండితుడివి, కానీ ఇంకా పరిణితి చెందలేదు. 4 వేదాల్లో అథర్వణ వేదం అంటే అందరికీ భయం. వేదాలు దైవం సృష్టించినవేగా, అందులో మరి ఈ తారతమ్యాలు ఎందుకో. అథర్వాన్ని అథమం అన్నారు, క్షుద్రశక్తి అన్నారు. చూడు, ఏ వేదము, ఏ కర్మము, ఏ మంత్రము క్షుద్రం కాదు. అయితే ఏది, ఎప్పుడు, ఎందుకోసం ఈ వేదమంత్రాల శక్తులను ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా అవసరం. నేను దేన్ని తేలిగ్గా తీసుకోను, కూర్చోండి. అదే నాకు తెలుసు, కానీ స్వార్థచింతనను దృష్టిలో పెట్టుకుని వేదాధ్యయనం చేయకూడదు. అథర్వణ వేదాన్ని అధ్యయనం చేయి, క్షుణ్ణంగా నేర్పిస్తాను. కానీ 3 వేదాల్లో సామవేదాన్నే నేను ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. చాలు, అన్నీ అవే పూర్తవుతాయి. మరి నువ్వు రావాలి. సమయం రానివ్వండి. నువ్వు వస్తావు నాకు తెలుసు. వెళ్ళొస్తాను. సాధనకు వాడే వారసుడు, ఆ నమ్మకం నాకుంది. నాన్నగారు. ఏమిటండి ఇది, పట్టుకో బాబు. ఒళ్ళంతా ఇలా తడిసిపోయింది, ఏమైందండి? ఒంట్లో బాగాలేదా? అదేం లేదు, పీడకల కన్నాను. నాన్నగారు, ఆ లాంతరం ఎలా? ఇవ్వు. ఎక్కడికండి? నేను వెంటనే ఆనందం చూడాలి. ఈ అర్ధరాత్రిలోన ఒంటరిగా వెళ్ళడం, నేను వస్తాను. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. బాబు, నాన్నగారి కూడా వెళ్ళు, వారి కంట పడకో. విష్ణు, నువ్వు మీ నాన్నగారు
ఇంత రాత్రిపూట? నాకేం తెలియదు పిన్ని, నిద్రలోంచి హఠాత్తుగా లేచి పిడకలు కన్నానంటూ వెంటనే బయలుదేరారు. ఒంటరిగా వెళ్తున్నారని నేను కూడా వెంట వచ్చాను. ఆయన ఎవరికీ అర్థం కాదు. పేరి శాస్త్రి గారు ఇక్కడికి వచ్చి వెళ్ళడం నిజమేనా? ఆయన గురించి నేనంతగా ఆలోచించడం లేదు. ఆనంద్, నువ్వు ఇప్పుడు నాకంటే ఎంతో బుద్ధిశాలి. నేను నేర్పిన దానికంటే అధికంగానే నేర్చుకున్నావు. నాకు సైతం అర్థం కాని ఎన్నో ముఖ్యాంశాలని ఆకలించుకున్నావు. అయితే వేద విజ్ఞానమంతా సాధించాలనుకునే నీ తాపత్రయాన్ని చూస్తుంటే నాకు అమిత భయంగా ఉంది. నేను సుఖంగా నిద్రపోయి చాలా కాలమైంది. నువ్వు స్వయం కృషితో శ్రద్ధాశక్తులతో నేర్చుకున్న వేద విజ్ఞానాన్ని మధ్యలో అడ్డు తగిలి కలుషితం చేస్తున్నా. ఆనంద్, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు. మనసులో ఏదైనా ఉంటే అది నాతో చెప్పు. ఒకవేళ నీ గురువుగా నేను తగను అని నువ్వు అనుకుంటే ఇంకెవరైనా సద్గురువుని ఆశ్రయించు. పేరి శాస్త్రిని మాత్రం కాదు, అతడు నిన్ను దుష్కర్మల వైపు అనాచారాల వైపు మళ్లిస్తాడు, క్షుద్రదేవతారాధకుని చేస్తాడు. లేదు, స్వార్థం లేనివాడు మానవుడే కాదు. నేనెప్పటికీ నా ధర్మాన్ని విడనాడను. అయితే నా బాధంతా నా పుట్టుక గురించి, నా ఈ అర్ధబ్రాహ్మణ్యం గురించే. ఏ కడజాతివాడిగానో పుట్టిండుంటే పాములు నాడించుకుంటూ నాగస్వరం ఊదుకుంటూ ఊళ్ళు తిరిగి బతికేవాణ్ణి. కానీ ఏ జాతికి చెందనివాణ్ణైనా వేదాలు చదువుకున్నాను, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు నేర్చుకున్నాను. అయినా నేనెవరన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. చతుర్వేదాలు అవపోసన పెట్టిన మీరేమంటారు? నేనెవర్ని? బ్రాహ్మణున్నా, క్షత్రియున్నా, శూద్రున్నా, ఎవరిని నేను? ఎవరి కర్మ సిద్ధాంతాలు అనుసరించాలి? ఏ జాతివాడిగా జీవించాలి? లేదు, నా గురించి భయపడిన అవసరం లేదు. సాత్వికుని రక్తంలో ఋగ్వేద సంప్రదాయ ప్రకారం ఏ అధర్మం ఉండదు. కానీ నా విశ్వాసాలు సడలిపోయాయి, నా మనసు వికలమైపోయింది. నేర్చుకున్న ఏ వేదాలు నా ఆవేదనని పరిష్కరించలేకపోతున్నాయి. మీరు గొప్ప సాత్వికులు, మనసును దృఢపరచుకునే శక్తిని నాకు ప్రసాదించండి. సర్వమంగళాని భవంతు. అమ్మా, నేను వెళ్ళొస్తానా? అన్నయ్య, వెళ్ళానా? నాన్నగారు, అలా అంతా ఇలా ఇవ్వండి. ఆనంద్, శరీరానికి ఆత్మకే పోరాటం. ఆ సంఘర్షణలో నశించేది శరీరమే. ఆ శ్లోకం ఉంటే నాకన్నీ తెలుసు. ఎందుకు? నేనన్నీ తెలుసుకున్నాను. నాన్నగారు, మామయ్య గారు కూడా మిమ్మల్ని అవమానించారు. అష్టోత్తరం జరిగేటప్పుడు మీరు లేచి వెళ్ళిపోయారు. నేనుగా లేచి వెళ్ళలేదు, వెళ్ళిపోయేట్టు చేశారు. అయినా కడజాతి వాణ్ణి, అష్టోత్తరంతో నాకు ప్రమేయం ఏమిటి? తప్పు నాది. తెలివితేటలు చూపించాల్సిన నేను తెలివిలేని వాణ్ణి అయ్యాను. ఆనంద్, ఎక్కడైనా ఉద్యోగం చూసుకోండి. వేదాలు నేర్చుకోవటం, మళ్లించటం అన్నీ ఇక్కడే కావడం వల్ల గుర్తింపు ఉండదు. ఎంతటి ప్రవక్త అయినా స్వగ్రామంలో రాణించడు, అవహేళన పాలవుతాడు. ఎన్ని అవమానాలు పాలు చేసినా, అవహేళనకు గురి చేసినా నేనెవ్వరినీ లెక్క చేయను. వేదాధ్యయనం కోసం, జ్ఞానార్జన కోసం నా జీవితాన్నే పణంగా పెడతాను. కానీ ఎవరు మిమ్మల్ని చిన్న మాటన్నా నేను సహించలేను. రావే కులభ్రష్టురాలా.
బ్రాహ్మణ్యాన్ని వంటకలు కావు కదా. అగ్రకులం పరువు బుగ్గిపాలు చేయడానికి తయారైంది. వెంకట శాస్త్రి, ఈ గుట్టు రట్టు కాకుండా చూసుకోవాలి. నువ్వు ఓసారి కిందికి రా. అది ఆ కులహీనుడితో కురుకుతుంది కుల భ్రష్టురాలు. కుటుంబ గౌరవం కుల గౌరవం మంట కలుపుతుంది. ఇదంతా నీ నిర్వాహమే. ముందు నీకు బుద్ధి చెప్పాలి. మన బిడ్డను కొట్టినా చంపినా ప్రయోజనమే ఉంది వెంకట శాస్త్రి? ఆ విశ్వనాథ శాస్త్రి అండ చూసుకునే వాడు కుప్పిగంతులేస్తున్నాడు. మొగ్గలోనే తుంచకపోతే ఈ కుటుంబాన్ని మాత్రమే కాదు కులాన్ని నాశనం చేసి తీరతాడు. దీన్ని అడ్డుకోవాలి. నలుగురికి తెలియకముందే ఏదైనా సంబంధం చూసి రహస్యంగానైనా సరే అమ్మాయికి పెళ్లి జరిపించేయాలి. యోగాసనాలతో బలపడ్డ శరీరం ఉంది, విజ్ఞానంతో ప్రకాశించే మేధస్సు ఉంది, అయితే ఎన్నడూ నిద్రపోని మనసు ఉంది. దానికేదో కావాలిగా. నా వేదనకు ఆవేదనకు ప్రశాంతత కల్పించే దేవత నా సావిత్రి. తన వంశాన్ని, అంతస్తును, ఐశ్వర్యాన్ని లెక్క చేయని ఆమె ప్రేమ విలువలు తెలిసి కూడా తెలియనట్టు నటించడం నాకు చేత కాదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఆమె గనుక అన్నీ అధిగమించి రాగలిగితే నేను స్వీకరిస్తాను. నిర్భయంగా చెప్పినందుకు క్షమించండి. నన్ను అర్థం చేసుకోండి. తెలియకుండా అన్నం తెచ్చాను. ఎన్ని రోజులను పస్తులుంటావు? ఇదిగో తిను. నాన్నగారు నిద్రపోయారా? దయచేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి తప్పించు. నేను ఆనంతం చూడాలి. అయ్యో వద్దు చిన్నమ్మగారు, అయ్యగారికి ఈ విషయం తెలిసిపోతే ఎవరికీ తెలీదు. ఒక్కసారి వారిని చూసి వెంటనే వచ్చేస్తాను. నే మీ దొట్టు వారిని చూడవు. మా వాళ్ళందరూ అనుకుంటారు.
గురు కటాక్షం లభించింది. అథర్వణ వేదాధ్యయనానికి అంకురార్పణ జరిగింది. బ్రాహ్మణ జాతి దౌత్యంపై తిరుగుబాటు ఆరంభమైంది. వేద భూమిలో వేద పండితుని మాతృవియోగ ఆవేదన వేదాగ్నిని రగిల్చి ప్రకృతి వైపరీత్యానికి కారణభూతమైంది. ఆనంద్, నా సర్వం నీకు ధారపోస్తున్నా. మహాపండితుల వద్ద నేను పొందిన సిద్ధిని, గత జన్మలలో నేను సాధించిన కర్మశక్తిని, జ్ఞానాన్ని సర్వము నీకు ధారాదత్తం చేస్తున్నాను. నేను దేన్ని సాధించలేదో దాన్ని నువ్వు సాధించాలి. నేనెక్కడ వదిలానో అక్కడ నువ్వు ఆరంభించాలి. మహాహోమం జరపాలి, వ్రతశుద్ధి కళంకం కాకూడదు, మహాత్ముడివి కావాలి. నాకు సమయం ఆసన్నమైంది. నాశనమైపోతుంది. ఏ మూల చూసిన అనర్థాలు, అకృత్యాలు, ప్రకృతి బీభత్సాలకు క్షేత్ర నాశనం, బ్రాహ్మణ నష్టం, సర్వం నాశనమైపోతూ ఉంది. వైద్యుడు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు, తర్వాత మన అదృష్టం. పోతాడు, కథ ముగిసిపోయేలా ఉంది. మహామించితే ఇంకా నాలుగే గడియలు బతకొచ్చు. కరిచింది భయంకర నాగుపాము కదా. తమరు మౌనం వహిస్తే ఎలా? అగ్రహారం నాశనమయ్యేలా ఉంది. ఊరేగింపుకు తీసుకొచ్చి ఏనుగు చచ్చింది. ధ్వజస్తంభాలు వరిగిపోయాయి. గుళ్ళు గోపురాలు పడిపోతున్నాయి. మరి తమరు కాసులు కట్నాలు పుచ్చుకోకుండా శాస్త్రాలు చెప్పే త్రికాల జ్ఞానులు కదా మీరు. మన శ్రీవల్లి అగ్రహారం ఇలా శిక్షించబడటానికి కారణం? నాకేమీ తెలియటం లేదు. సర్వాన్ని దర్శించగలిగే శక్తి నాలో సన్నగిలిపోయింది. ఆ శక్తి నాకు ఇప్పుడు లేదు.
పాపపలం ఆనంద్ ఆ పేరు శాస్త్రికి వారసుడై కూర్చున్నాడు. అకాల శక్తుల్ని వశపరచుకోవడం కోసం అమానుషమైన యోని పూజలు సైతం చేస్తున్నాడు తెలుసా. ఆనంద్ తన పగదీర్చుకోవడం కోసం బ్రాహ్మణ సమాజాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. ఏమిటండి, ఏమైంది, ఏదైనా పీడకలు కన్నారా? అలా కనడం కాదు, చూశాను, అంతా కళ్ళారా చూశాను. ఎక్కడికి? విష్ణుపుత్రం రాయాలి. ఇంత రాత్రి ఎందుకు? ఉదయాన్నే రాయొచ్చుగా. అలా కాదు, ఇప్పుడే రాయాలి. మీకొస్తున్న పీడ కళల గురించి ఎరుకల సానిని సోదరికి చూడకూడదండి. అంతా కళ్ళ కనిపిస్తుంటే ఇంకా జోస్యం అడగటం ఎందుకు? జరగబోయేదేంటో నాకు తెలుసు, అతి త్వరలో.
బ్రాహ్మణ జాతి సర్వనాశనం కాబోతుంది. భూమి మీద ఆ సర్వేశ్వరునికే ప్రమాదం వాటి లొప్పుతుంది. ఆనందని ప్రతీకారంతో నేర్చుకుంటున్నా. ఆ భయంకర క్షుద్ర విచలించి ఆ పని ప్రియమైన విష్ణుని దీవించి వ్రాయినట్టు ఈ ఉత్తరం అందిన వెంటనే మన గ్రామం చేరవలసింది. ఆందోళన పడవలసిన అవసరం లేదు. నాకు ఈ మధ్య దుస్వప్నాలు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. బహుశా వయోభారం వలనే అనుకుంటాను. అమ్మ అందరూ కుశలమే. ఇట్లు నీ తండ్రి. మీరెళ్ళండి, నేను వ్యాన్ పార్క్ చేసేస్తాను. ఉషా, నువ్వు ఇలా క్లాస్ ఎగ్గొట్టడం నీ అమ్మా నాన్నకు తెలిసిందనుకో, నీ చదువుకి ఫుల్ స్టాపే. ఒక చిన్న ఫుల్ స్టాప్ పెట్టడం కోసం నెక్స్ట్ ఫ్లైట్ లో సింగపూర్ నుంచి ఏమీ రాలే. ఒకవేళ వచ్చారనుకో మన ఆటలు ఏమీ సాగవు. విష్ణు, నువ్వే ఆనందాన్ని నా విధంగా తయారు చేశావు. మానసికంగా నువ్వు కూడా పాతకాలంలోనే జీవిస్తున్నావు. మంత్రాలు, క్షుద్ర విద్యలు ఇవన్నీ ట్రాష్. నిన్ను కించపరచాలని బాధ పెట్టాలని నేను అనలేదు. ఉషా, నీకో సంగతి తెలుసా? వీళ్ళ అన్నయ్య ఆనంద్ ఈజ్ ద మోస్ట్ బ్రిలియంట్ మ్యాన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఆ బ్రిలియన్సీ అతనికి కానీ ఈ లోకానికి కానీ ప్రయోజనం లేకుండా ఫూలిష్గా పాడు చేసుకుంటున్నారు. మనం వెళ్ళి ఆనంద్ అన్నయ్యని ఎలాగైనా తీసుకొద్దాం. అన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. నాన్నగారిని అడిగితే యంత్రం ఇచ్చొస్తారు, అప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. నాన్నగారికి వయసు అయింది, ఆయన బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి. బహుశా ఆ కారణంగానే రమ్మని రాసుంటారు. ఏదేమైనా అలాంటి పని మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు, మేము వస్తాం. నువ్వొద్దు. నేను వస్తానా? వద్దు, నేను వస్తాను. మరి హాస్టల్లో ఏం చెప్తా? ఇంట్లో ఉన్నానని. మరి ఇంట్లో హాస్టల్లో ఉన్నాను అనుకుంటా? ఓరి భగవంతుడా, ఈ కాలం ఆడపిల్లల్ని ఎలారా నమ్మడం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశి పదో ఇల్లు పవిత్రంగా ఉన్నందున ప్రయాణానికి అడ్డులేదు. అయితే 12లోని శని అనుకున్న కార్యాన్ని విఘ్నం చేస్తాడు. 6లో రాహువు శత్రుదోషాన్ని కలుగజేస్తాడు. ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయాల్సుమా. లగ్నాధిపతి సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు. శైవం, ధామం, వహ్నిం, ప్రకాశం, వనదూరం, రవే పూర్వ దిక్కం, తూర్పు ఉదయ సూర్యుని దిశ. అదే ఆనందం ఉంటున్న చోటు, నిర్జన ప్రదేశం, చుట్టూ జలమయం. అంతా పర్వత ప్రాంతం. అతడు ఉంటున్న చోటు బహు పురాతనమైన స్థలం. బాగా శిథిరావస్థలో ఉండి కూలిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఒంటరిగా వెళ్ళలేదు, నాతో పాటు నా మిత్రులు వస్తున్నారు. కావచ్చు. క్రితంలాగా మీ అన్నయ్య ఆనందలో సౌభ్రాతత్వాన్ని ఎదురు చూడలేము. ఇప్పుడు అతని లక్ష్యము, గమ్యము అన్వేషిస్తున్న మార్గము వేరు. అతడున్న చోటు మంత్రశక్తులతో దిగ్బంధనం చేయబడి ఉంది. సామాన్యులు అందులో ప్రవేశించడం దుర్లభం. శివానుగ్రహం ఉన్నవాళ్లకు మాత్రమే ప్రవేశార్హత కలుగుతుంది. వేదాధ్యయనంలో దైవానుగ్రహానికి పాత్రమైన నీకు ప్రవేశం సుగమం కావచ్చు, కానీ నీ మిత్రుల విషయంలో జాగ్రత్త వహించడం అతి ముఖ్యం. రావు.
అన్నయ్య ఎత్తుకద్దు, వెళ్దాం పదండి. ఏయ్ నిన్నేరా. చలి చలిపేస్తుందిరా. ఏయ్ మనం వెళ్ళేది భయంకరమైన ప్రదేశం. ఏదో అత్యంత నిగూఢమైన శక్తుల్ని వశం చేసుకోవాలన్నదే అన్నయ్య ఆశ. ఆయన క్షుద్రశక్తుల్ని వశం చేసుకోకుండా ప్రతిఘటించడమే మనం చేయవలసిన పని. నమ్మకం లేకున్నా నమ్మకం కుదిరేదాకా దయచేసి నా మాటలు. నీతో ఉన్న వాళ్ళ ధైర్యంగా ఉండడం కోసం నువ్వు ఈ తాయితీ కట్టుకోవాలి. ఆ తాయితీ కట్టుకోకుంటే చచ్చేది నేనేదో. మరేం పర్వాలేదు. ఏమా చెల్లెమ్మా, ఈ పాతకాలం మనిషితో ఎలా కాపురం చేస్తావో ఏమో. కదండి, ఒరే వాడి ఫేస్ చూడరా ఎలా పెట్టాడో పాపం. దిగవాయ్. ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకుంటున్నావా? ముత్యాల ఎట్లో పగడాల పడవుంది, ముత్యాల ఎట్లో.
మళ్ళీ ఎంత ఆలస్యమైందే? మా అయ్యకు ఒంట్లో బాగలేదు జ్వరం. ఏం భయం లేదు, శత్రువుల్లా కనిపించడం లేదు. మళ్ళీ రేపు పంచమి, ఎక్కువగా పువ్వులు కావాలి, ఎర్రమందార పువ్వులు. బహుశా ఈ సైడ్ నుంచి వెళ్ళలేమో. రండి. అడిగేతండ్రా. పారిపోయారో చూసావా? వన్ థింగ్ ఇస్ సర్టెన్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీ అన్నయ్య ఈ పరిసరాల్లోనే అయితే అతని అడవి జాతి వాళ్ళకు బానిసగానైనా ఉండాలి, లేదా దేవుడిగా పూజింపబడుతున్నైనా ఉండాలి. ఆ సైతాన్లు పారిపోయారుగా. వెళ్ళిన వాళ్ళు వాళ్ళ గుంపులు తీసుకుని కత్తులు కటాలతో మన మీదకి రాకుండా చాలు. పంచమి దగ్గర పడుతుంది, ఆ రోజు అన్నయ్య పూజకు ముహూర్తం. ఈ ఆటవికుల సహాయం లేకుండా అన్నయ్య ఏమీ చేయలేడు. లెట్స్ ఫైండ్ అవర్ క్యాంప్ కెళ్దాం పద. అవును బాబురా, యు ఆర్ రైట్. Thank you, I am always right. Swami, avatara pota randi randi. Idu kavala? ఇది కూడా కావాలా? నేను ఎప్పుడు తాగి అరగేస్తా. ఎలా ఉంది ముసలయ్య? మా కమ్మగా ఉంది. ఇది కాపుతానయ్యా. ఆరాయి కాదు రమ్. కొంచేపు కళ్ళు పూసుకో తల్లి, కాపాడమ్మా. ఎలా ఉందండి? మళ్ళీ ఉందమ్మా. అది గొంతు నొప్పిగా ఉందయ్యా. పర్వాలేదు, మరో సిగరెట్ లాగించు.
అది సరే, అక్కడ పోవటానికి వీలుందా లేదా? పోలేము, పోనే పోలేము. అక్కడ యక్షిణీలు, పిశాచాలు కాపలా ఉన్నాయ్యా. అది దేవుడు కాపరం ఉండే చోటు. పోలేము, నిజంగా పోలేము. అయితే ఒకటి, ఆ కోయి పిల్ల మళ్ళీ మాత్రమే అక్కడికి పోగలదు. సరేనయ్యా, మనం అక్కడికి వెళ్తే ఆ స్వామిని చూడొచ్చా? ముసలయ్యా, మనం అక్కడికి వెళ్ళి స్వామిని ఒకసారి చూసి రావచ్చా? లాభం లేదు. ఈ ప్రపంచంలో ఉండే సారా అంతా నాకు పోసినా నేను చూపించను. ఎందుకో తెలుసా? ఆయన మాకు దేవుళ్ళంటాడయ్యా. చాలేరా, వీడితో మాట్లాడేం ప్రయోజనం? పదం పదండి. ఇంకా కుంటి పేక్ కూడా తడవలేదు. ఇంకొంచెం పోసుకోండి సాగులో. ఒక ఫుల్ బాటిల్ రమ్ వేస్ట్ అయింది. తిక్క కుదిరిందా? రండి రండి. పద. విష్ణు, అమ్మయ్య, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు పంపారు నిన్ను? బహుశా నీకు గుర్తులేదనుకుంటా. మంజీరా నది ఒడ్డున శ్రీవళ్ళి ఆశ్రమంలో వృద్ధుడైన ఒక యోగిష్ఠుడు ఉన్నాడు. ఆయన నా కన్న తండ్రి. ఆయనే నన్ను ఇక్కడ పంపారు. ఎందుకంటే ఈ మహాపాపం నుంచి నిన్ను కాపాడాలని. నాకు వ్రతభంగం కలిగించటం మానవ మాత్రులెవరికీ సాధ్యం కాదు. ఈ నది ఇక్కడ ప్రవహిస్తున్నంతకాలం, ఈ కొండలు కాపలా కాస్తున్నంతకాలం అది జరగదు. రేపు పంచమి నాడు చంద్రోదయానికి మహామానవత్వానికి చివరి హోమం జరుగుతుంది. అయితే ఆ హోమగ్ని జ్వాలలకు ఆ నిరుపేద గ్రామం దగ్ధమవుతుంది. అయ్యా, నేను మాట్లాడుతున్నది మనం పుట్టి పెరిగిన గ్రామం గురించి, అక్కడ జీవిస్తున్న మన కన్న తండ్రి గురించి మాట్లాడుతున్నాను. పుణ్యాన్ని, ధర్మాన్ని, బ్రాహ్మణత్వాన్ని నాశనం చేసి ఈ హోమం జరగకూడదు. ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన దేవుణ్ణి కాదు నేను. ఏ గ్రామాన్ని కాపాడవలసిన అవసరం నాకు లేదు. ఆ అగ్రహారాన్ని కాపాడుకోవలసిన బాధ్యత వాళ్ళ బ్రాహ్మణ్యానిదే. నేనెవర్ని? విష్ణు, గ్రామం నాశనమైంది నా వల్ల కాదు. అది వారి కర్మఫలం. చేసిన దుష్కృత్యాలకు ఫలితాన్ని అనుభవించక తప్పదు. బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యాపాతకం. ఆ బ్రాహ్మణుడే హత్య చేస్తే అది పాపం కాదా? ఆ పాప ఫలితాన్ని గ్రామం యావత్తూ అనుభవించాలి. దానికి పరిహారమే లేదు. నన్ను నిస్సహాయుణ్ణి చేసి నా తల్లిని కాల్చి చంపింది ఈ బ్రాహ్మణ్యం. ఈ బ్రాహ్మణ్యం రగిల్చిన అగ్నిలో గ్రామం కాలిపోయింది, ధర్మం బూడిదయింది. కానీ ఈ ఆనంద ప్రతీకారం వల్ల కాదు. ఎన్నడైనా శ్రీవల్లి వనంలో తులసీదళం రాలి పడిపోయిందా? పడలేదే. ప్రతి పూజా సమయంలో మొదట దీపారాధన చేసి నేను నీకోసం ప్రార్థించేవాడిని. నాన్నగారి కోసం ప్రార్థిస్తూ వచ్చాను, మన అమ్మ కోసం ప్రార్థిస్తూ వచ్చాను. నా ప్రార్థన బలం వల్ల, నా రక్షాబంధనాల వల్ల మీరంతా సురక్షితంగా ఉన్నారు. ఆ రక్షణే ఈరోజు నిన్ను ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చింది. వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో. ఆనంద్ బ్రతుకున్నంత వరకు మీకెవరికి ఆపద లేదని నాన్నగారితో చెప్పు. విష్ణు, ఒక్క మాట, ఇక్కడ నేను చేసే పూజలకు అంతరాయం కలిగితే అది మీకే ప్రమాదం. ఏమైంది విష్ణు? అన్నయ్య వచ్చి వెళ్ళాడు, మనల్ని వెళ్ళిపోమన్నాడు. ఇక్కడుంటే ప్రమాదం అట. చూడు బాబురావు, ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజే పంచమి. చంద్రోదయానికి ముందే మనం ఏదో ఒకటి చేయాలి. సాత్విక పూజలు జరిపిస్తే మహాచక్రాన్ని నిర్వీర్యం చేయొచ్చు, హోమం నాపేయచ్చు. కానీ మనం ఈ ఆటవికలు కంటపడకుండా అన్నయ్య నా భవనం నుంచి ఎలాగైనా తప్పించి తీరాలి. ఈ రెండు జరగకపోతే మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. నాకు భయంగా ఉంది. మరి ఎందుకు వెంటబడొచ్చు? విష్ణు, మనం ఆటవికలు కనపడకుండా అన్నయ్యని ఎలాగైనా కలుసుకోవాలి అనుకుంటే దానికి ఒకే ఒక దారి ఉంది. ఏమిట్రా నీ దారి? అడ్డదాలు తొక్కటేగా. రే, వెళ్దాం బదా. రే బాబురావు, కార్యం సాధించాలంటే అడ్డదారిలోనే వెళ్ళాలరా.
గడిస్తే మహామనుషి పూజ పూర్తవుతుంది. ఈ చివరి గడియలు దాటితే పూజ ప్రారంభం అవుతుంది. మళ్ళీ నీ కన్యాత్వానికి భంగం వాటిల్ లేదు కదా. లేదు స్వామి, లేదు. మరి మరి ఎందుకు ఈ ప్రకృతి ప్రళయం? ఎందుకు ఇలా జరుగుతుంది? మహాశక్తి, ఏమిటి అపశకునాలు? అంతా తర్వాత చెప్తాం గానీ ముందు ఇక్కడి నుంచి వెళ్దాం బా. ఎక్కడికి? మీ అన్నయ్య స్థావరాన్ని కనిపెట్టాం. అదొక పెద్ద డ్రాకిలా కోట్లా ఉంది. ఏదో తంత్రం పెట్టుకుంటున్నట్టుంది. మీ అన్నయ్యకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. బాగా వెళ్దాం. మీ అన్నయ్య తిరిగి వచ్చేలోగా మనం అక్కడ ఉండాలి. మీరేదో భయంకరమైన పాపం చేసినట్టున్నారు. అందుకే ఈ ప్రకృతి ప్రళయం. నథింగ్ ట్రాష్. గాలి వాన ఈ లోకంలో కొత్త మీ కాదు. దారా ముందు వచ్చిన పచ్చు చూద్దావా. గాయత్రీ మాతోభ్యో నమః. ఓం గం గణపతియే నమః. ఓం భువః. ఓం భువః. ఓం స్వః. ఓం తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం ఓం శ్రీ మాతే నమః. ఓం
లోపల బయట కూడా సూత్రాలు వెల్లడదీశారు. అవే ఇంటికి చక్రాలు, రక్షాబంధనాలు. ఎలాంటి స్థితిలోనూ అన్నయ్య చంద్రోదయానికి ముందే ఈ భవనానికి చేరుకుంటాడు. ఈలోగా చుట్టూ దిక్పందనం చేసేసి తప్పుకోవాలి. ఇంతకు ఆ పూజా మందిరం ఎక్కడుంది తెలుసుకుందాం. రండి. రక్షాబంధనాన్ని కదిలించి ఆపాను కొని తెచ్చుకుంటావా? పెనుకాలు వీస్తూ ఉరుములు వెలుపుతో ఊర్లు వర్షం కూస్తుంది. పూజామందిరం ఎక్కడుందో తెలియటం లేదు. ఈరోజు ఏమిటి పని? మంచి శక్తికి రక్షాబంధనం ఏమిటి? అందుకే అనర్థాలని. ఓహో, ఇది తమాషా కాదు. విష్ణు, అందరం ఒకే చోట వెతికితే ఎలా? మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. Come on!
విష్ణు 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 హెల్ప్ హెల్ప్ విష్ణు హెల్ప్ విష్ణు విధాలుగా అపశకనాలు జరుగుతున్నాయి. ఏమిటి మళ్ళీ నువ్వు రానక్కర్లేదు, ఇక్కడే ఉండు. స్వామి వద్దు స్వామి, నువ్వు ఒంటిగా వెళ్ళొద్దు స్వామి. నాకేం కాదు స్వామి. విష్ణు ఒక ఆలోచన. ఆలోచించడానికి సమయం లేదు, వెంటనే పూజా మందిరం కనుక్కోవాలి. నువ్వు రా. మరి నేను? నువ్వు ఇక్కడే ఉండు. ఒంటరిగానా? అవును. భయపడు, దేవిని ధ్యానం చేసుకో. నువ్వు రా.
అంతా తర్వాత చెప్తాను. నువ్వు వెంటనే వెళ్ళి తెల్లటి పూలు తీసురా. ఈ లోగానికి ఏమైనా అయితే నాకేం కాదు. వెళ్ళు. సాత్విక ధర్మాలకు శక్తి ఉందని దైవాన్ని నమ్మే వాళ్లకు ఏ క్షుద్రశక్తుల వల్ల ఏమీ జరగదు. వెళ్ళు, వెంటనే వెళ్ళు. Oh!
చిన్న శక్తులన్నీ చిన్న శక్తులు విడుదల చేశావు, నువ్వు విడుదల చేశావు. ఈ ప్రకృతి శక్తుల వల్ల ఎంత అనర్థం వాటిల్లో ఈ ప్రదేశం అంతా నాశనం అవుతుంది. ఈ ప్రదేశం అంతా నాశనం కంప వస్తుంది వస్తుంది. ఇది ప్రళయ జలాలతో ఇది ప్రాంతం మునిగిపోతుంది. ఇక ఈ ఇంట్లోంచి నువ్వు తప్పించుకోవాలి. ఏం భయం లేదు. మమోపాస సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వరాయ ప్రసాద సిద్ధ్యర్థం సర్వారిష్ట పరిహార ద్వార చింతిత మనోరథ సిద్ధ్యర్థం మృత్యుంజయ హోమం కరిష్యే. విష్ణునామ పురుషస్య మఖం నక్షత్రం దేవినామ పురుషస్య ఉత్రాడం నక్షత్రం ప్రోయినామ పురుషస్య కాశీ నక్షత్రం కుషనామస్య ప్రియా అశ్వతి నక్షత్రం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Oh!
రక్షించాలనుకుంటే నన్ను శిక్షించు. ఈ ప్రళయాన్ని నిరోధించు. మహాశక్తి దేవి. ప్రపంచ సృష్టికర్త, ఈ అనంత కోటి చరాచర సృష్టిలో నేనొక అణువుని మాత్రమే. నేను ఆచరించిన దుష్కర్మల పాప ఫలితంగా సృష్టించబడ్డ ఈ బీభత్సాన్ని ఇంతటితో ఆపి నన్ను స్వీకరించు. పంచభూతాల్లారా రండి, నన్ను మీలో ఐక్యం చేసుకోండి. పంచభూతాల్లారా నన్ను మీలో ఐక్యం చేసుకోండి.
ఉషా ఉషా ఉషా